కోవిడ్ బారిన పడి ప్రాణవాయువు లేక ఇబ్బంది పడుతున్న వారికి చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకులను అందించడం అభినందనీయమని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఏవీఆర్ మోహన్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వన్ టౌన్ బాలాసి థియేటర్ వద్ద చిరంజీవి ఆక్సిజన్ పంపిణీ కేంద్రాన్ని సూపరింటెండెంట్ ఏవీఆర్ మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ వ్యాధితో బాధపడే వ్యక్తికి ప్రాణం నిలబెట్టేది ఆక్సిజన్ థెరపీ అన్నారు. కావలసిన ఆక్సిజన్ చాలా కష్టపడితే గాని దొరకట్లేదని తెలిపారు. ఇలాంటి సమస్య దేశమంతటా ఉందన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలు ప్రతి ఒక్కరూ స్పందించాల్సిందిగా పేర్కొన్నారు. ప్రజలు అభిమానించే వ్యక్తి చిరంజీవి అని, అభిమానుల రుణం తీర్చుకోవాలని, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో చిరంజీవి ముందుంటారన్నారు. ఈ సందర్భంగా ఏలూరు జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ బాధితులు ఆక్సిజన్ లేక ఇబ్బంది పడకూడదని ఆలోచనతో చిరంజీవి ఈ సేవా కార్యక్రమం ప్రారంభించారన్నారు. మెగా అభిమానులు తెలుగు రాష్ట్రాలలో ఈ ఆక్సిజన్ కేంద్రాలను నిర్వహిస్తారని అన్నారు. अन्नी प्राता चिरंजीवी मेगा फैमिली अभिमान अंदर ओक प्रोत्साहन तो वार स्फूर्ति चिरंजीवी गार मोदी अभिमान मंत्री सेवा कार्यक्रम अलवाचार रोजना मन का प्रधानमंत्री ब्लड मैं अट्ला ब्लड बैंक एर्पट्टी तद्वारा अनेक मंद की प्राण प्राणा निबंध पैस्थि मैं गतनी गत చూస్తూ ఉన్నాం. దాదాపు 20-25 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం. మరి ఈ రోజున కరోనా మరి ప్రపంచమంతా కూడా ప్రజలందరూ కూడా చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ప్రాణాలు కోల్పోతూ ప్రపంచంలో ఎక్కడ చూసినా ఏ ప్రాంతమైనా ఖచ్చితంగా అందరూ నష్టపోయిన విషయం ఒకే ఒక దాని మీద, అది కరోనా వ్యాధి మీద. కరోనా వ్యాధి అనేది మనందరికీ తెలుసు, ఇది ప్రాణాంతకమైన వ్యాధి. ఇంతవరకు అందరికీ తెలిసిన ఒకే ఒక్క ప్రాణాన్ని నిలబెట్టే ట్రీట్మెంట్ ఏదైతే ఉందంటే అది ఆక్సిజన్ థెరపీ. అండ్ ఆక్సిజన్ మనకు తెచ్చినప్పటికీ ఆక్సిజన్ కొరత చాలా ఉంది. కానీ అదృష్టం కొద్దీ ఇప్పట్లో మనకు ఆక్సిజన్ లేకపోవడం వల్ల ప్రాణాలు పోవడం అనేది జరగట్లేదు. కానీ మొత్తం మీద మనకు కావాల్సినంత ఆక్సిజన్ చాలా కష్టపడితే కానీ దొరకట్లేదు. సో ఇప్పుడు ఇట్లాంటి ప్రాబ్లం మన రాష్ట్రం అంతా, మన దేశం అంతా సమలవుతున్న ప్రాబ్లం మీద ప్రజానాయకులు ప్రభుత్వాలు స్పందించినా కూడా ప్రజల్లో ప్రతి